ఏపీ అసెంబ్లీలో ధాన్యం ధరలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. 11 వ్యవసాయ ఉత్పత్తులను ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ గురువారం నాడు ఏ ధాన్యం రేటు ఎంత అన్నదానిపై పేపర్లో ప్రకటన ఇస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు నిలబెట్టారు, పెట్టి క్రాప్ ఎఫ్ఏక్యూ, వెరైటీ, ఎంఎస్పి, కరెంట్ ప్రైస్, మార్కెట్ ప్రైసెస్, రిమార్క్స్. 14 దశ ప్యాడీ, ప్యాడీలో గ్రేడ్ ఏ, జోవార్, జోవార్లో మల్దాని, బాజరా, రాగి, మేజ్, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, గ్రౌండ్ నెట్, కాటన్, టర్మరిక్, చిల్లీస్, ఆనియన్ 14 పెట్టారు దశ. 14 దశ 11 వ్యవసాయ ఉత్పత్తులు ఎంఎస్పి కంటే తక్కువ ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి చదివారా? ఇది మీరు ఇక్కడే ఈ సభ్యులు చదివారా? ఈరోజు చూసే దశ ప్యాడీ కామన్ వెరైటీ 1875 రూపాయలు ఇవ్వాలా? ఎంత ఇస్తున్నారు దశ? 1750 రూపాయలు, ఆడి నుంచి 1850 రూపాయలు. అంటే ఇంతవరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు మీరు? నేను చెప్పనండి అధ్యక్ష, మళ్ళీ చెప్పనండి వాడిని వాడి మీరు కానీ అధ్యక్ష. అందరం వెళదాం, ఎక్కడికో అక్కర్ల కృష్ణా జిల్లాకి వెళదాం. రోడ్ల మీద ధాన్యం పెట్టుకున్నారు, రోజుకి 500 రూపాయలు కూలి పెట్టి కాపలా ఉంటున్నారు, కొనే నాదుడు లేడు. వెళ్ళారండి, ఇప్పుడు పోదాం, పోదానండి, నేను చూపిస్తా, పోదామన్నా. నేను అనేది అధ్యక్ష, మీరు ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టలేదు. గురువారం రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, ప్యాడీ, జోవార్, బాజ్రా, రాగి, మేస్, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, గ్రౌండ్ నట్, కాటన్, టర్మరిక్ ఇంకా రాలా అయినా కూడా టర్మరిక్, చిల్లీస్ ఇవన్నీ కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. ఇచ్చి ధర ఈ రేటు మేము కొనుగోలు చేస్తాం, కనీస గిట్టుబాటు ధర ఇది అని చెప్పి డిక్లేర్ చేస్తాం. ఈ రేటు కన్నా తక్కువ రేటుకు ఏ రైతు కూడా ఎవరికీ కూడా అమ్ముకోవాల్సిన పని లేదు. ఈ కనీస గిట్టుబాటు ధరకు మీరు గన అమ్ముకోలేని పరిస్థితే గన ఉంటే పలాని చోట వెళ్ళి మీరు అమ్ముకోండి, ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేస్తుంది అని చెప్పి డీటెయిల్స్తో సహా రాస్తాం. రాయడమే కాకుండా ఏదైనా సమస్య ఉంటే పలాని టెలిఫోన్ నెంబర్కు కూడా ఫోన్ చేయండి, ఫోన్ చేసిన వెంటనే కూడా స్పందించి వెంటనే అడ్రస్ చేస్తామని కూడా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం.